హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వ్యూ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. సాధారణంగా తల్లిదండ్రులు అమ్మాయిని అబ్బాయిని సమానంగా చూస్తారు, చట్ట పరిధిలో కూడా సమానమే, అన్నీ సమానమే. కానీ శారీరక తత్వ పరంగా స్త్రీ అమ్మాయి కొంచెం బలహీనంగా ఉంటుంది, దృఢత్వ పరంగా బలహీనంగా ఉంటుంది. ఒకవేళ తన మీద ఏమైనా అటాక్ జరిగినప్పుడు, ఏమన్నా వేధించి తగలాడని ప్రయత్నం చేసినప్పుడు ఈ అమ్మాయి ఎదుర్కొనలేకపోవచ్చు. కానీ ఒక్కొక్కసారి మనని ఎటువంటి పరిస్థితులు, సాధారణంగా మనము కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎట్లయినా సరే కాలేజీ వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఎవరైనా ఒకరు తగులుతుంటారు, వేధిస్తుంటారు, మాట్లాడుతుంటారు, ఇవన్నీ మనసులో పెట్టుకొని మౌనంగా ఉండి అది పట్టించుకోకుండా చదువుని కొనసాగిస్తున్నారు అమ్మాయిలు చాలా మటుకు. ఇప్పుడు అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అంత ఓపిగా కానీ కాకపోయినా కొంతమంది ఉంటారండి, కొంతమంది పని పాట లేదు, చదువు అవ్వదు, ఏముండదు, తల్లిదండ్రులు వాళ్ళకి సంస్కారం నేర్పారు, అటువంటి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, సినిమాలు వచ్చినాయి కదా దిక్కుమాల సినిమాలు, ఏ 10th క్లాస్ చదివినోడో మెకానిక్ చేసుకుంటూ ఇంజనీర్ చదివే అమ్మాయిలో డాక్టర్ చదివిన అమ్మాయిలో లవ్ అని చెప్పేసి దించి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా. అదే కావచ్చు, ఏదైనా కావచ్చు, పైశాచిక ఆనందం పొందడమే కావచ్చు. అమ్మాయిలు పోతున్నప్పుడు తగులుకుంటే వేధిస్తున్నారు, మానసికంగా వాళ్ళని ఏదో ఒక మాటలైనా బాధ పెడుతున్నారు. ఓపిక పట్టేంతవరకే ఎవరైనా పడతారండి, పట్టలేని పరిస్థితి వస్తుంది. ఆ విధంగానే ఒక అమ్మాయికి వచ్చింది, ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుందండి. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను వచ్చేసి అతను ఏం చేశాడంటే ఆ అమ్మాయి తగులుకుంటూ పోయాడు. తగులుకుంటూ పోతే ఒకసారి అయిపోయింది, రెండుసార్లు అయిపోయింది మాటలు అనడం, తగులుకుంటూ పోవడం. ఈ అమ్మాయికి ఇక బాగా కోపం వచ్చేసిందండి. అమ్మాయి వెహికల్ మీద ఉన్నాడు, అమ్మాయి ఏమో నడుచుకుంటూ పోతుంది, అబ్బాయి వెహికల్ మీద పోతున్నాడు. ఇక బాగా కోపం చేసి ఏం చేసిందంటే ఆ అమ్మాయి పరిగెత్తుకొని పోయి ఆ అబ్బాయి పోయేటోడిని ఆపి బండిని పట్టి లాగి పక్కన ఉన్న కాలువలో పడేసిందట అండి. అసలు నిజం చెప్పాలంటే కాలువలో పడి ఈమె లేపి కాలువలో ఇట్లా పడేసేంత పరిస్థితి వచ్చే వరకు వాడు దిగిపోయాడు, లేకుంటే వాడు కూడా మోరీలో పడేటోడు. అంటే ఎంత కోపం వస్తే ఆ పని అవుతుంది చూడండి మనం. అటువంటి సంఘటనలు సాధారణ జరుగుతుంటే ఎక్కడో ఒక దగ్గర అమ్మాయిలు ధైర్యం చేయకపోతే ఖచ్చితంగా ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది, ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే అందరితోటి పగ ప్రతీకారం పెంచుకోమన్నది నా ఉద్దేశం కాదు. ఎవరిని ఎట్లా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేయాలి. ఇటువంటి సంఘటనలు సాధారణంగా ఏమనిపిస్తుందంటే మనము తల వంచుకొని పోతుంటే ఆ మనల్ని ఫాలో అయ్యే అతను వెంబడించే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంకా మాటలంటే పైశాచిక ఆనందం పొందుతుంటారు, అవసరం వస్తే తగలనని ప్రయత్నం చేస్తుంటారు. ఇది మనం ఓపిక పట్టి ఓర్చుకున్నాం అనుకోండి, నేనంటే ఇష్టమే కావచ్చు, ఆమె నేను పిలిస్తే వస్తుంది కావచ్చు అన్న హింట్ వాళ్ళకి వెళ్తుంటుంది. కానీ పాపం వీళ్ళు నిజానికి ధైర్యం లేక ఈ విషయం ఇంట్లో తెలిస్తే చదువు మానిపిస్తున్నాడు భయానికి ఏమైనా కావచ్చు మౌనంగా పోతుంటారు. వాడు పాపను వాడు పోతుంటాడు. కానీ ఎక్కడొక్క దగ్గర మనం బుద్ధి చెప్పకపోతే ఇటువంటి ఆకతాయిలు ఆ విధంగా అల్లర్లు చేస్తూనే ఉంటారు, అల్లరి చేస్తుంటారు. మనం మౌనంగా ఉంటే అంగీకారంగా వాళ్ళు అనుకుంటారు. జనరల్గా నేను కూడా సబ్ ఇన్స్పెక్టర్ కాకముందు నేను మామూలుగా వెళ్తుంటే ఎవరో ఇద్దరు టూ వీలర్స్ మీద వచ్చి కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను నడుచుకుంటూ వెళ్తున్నా, కామెంట్ చేస్తుంటే ఇక నాకు ఇక ఒకసారి ఓపిక పడితే నాకు ఒకసారి ఓపిక పడితే ఎక్కువ, రెండోసారి అంటే కష్టం కదండి, రెండో మాట అన్నారు. ఇక నాకు బాగా కోపం వచ్చింది, బాగా కోపం వస్తే అటు ఇటు చూసేసరికి ఒక కర్ర దొరికింది నాకు. కర్ర దొరకగానే దాన్ని పట్టుకొని ఉరికి వాళ్ళని ఆపి, విన్నారా, వాళ్ళని ఆపి జుట్టు పట్టి ఇరుగ కొట్టిన. నాకేమనిపించిందంటే అరే నేను కాబోయే పోలీస్ ఆఫీసర్ని వీళ్ళు నన్నే అంటే మిగిలిన వల్ల రోజు ఇంకెంత మందిని అంటున్నారు, వీళ్ళని ఊకుంటే ఎట్లా అన్నంత కోపం వచ్చిందండి. ఏదైనా నేను అమ్మాయిలకి చెప్పొచ్చేది ఒకటే, మన ఓపిక పట్టే దగ్గర పట్టాలి. కానీ ఇటువంటి మితిమీరైతే నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు అన్నంతవరకు ఇట్స్ ఓకే. అంతకన్నా ఎక్కువైతే తగలడానికి ప్రయత్నం చేస్తే ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేస్తారు కదా. మన ఓపికకి హద్దు ఉండాలి. ఒకవేళ సపోజ్ వాళ్ళ మీద మీరు తిరగబడి ఈ విధంగా చేయలేని ప్రయత్నం ఉంటే పోలీసులో కంప్లైంట్ ఇవ్వాలి, తప్పదు కదా. కంప్లైంట్ ఇవ్వాలి, పోలీసులు వచ్చి వాళ్ళు తీసుకొని పోతుంటారు. అటువంటిప్పుడు మనమే పోయి పోలీసులో కూడా కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదండి. ఫోన్ చేస్తే చాలు, వాళ్ళు వస్తారు తీసుకొని వెళ్ళే సీటీఎంస్ ఉన్నాయి ఇప్పుడు మనకి.
అట్లాంటి పని చేయాలి కానీ ఓర్చుకోవడం కాదండి, ఎదురు తిరగడం నేర్చుకోవాలండి. అమ్మాయిలు ధైర్యంగా ఎదురు తిరగాలి. వాళ్ళ తప్పు లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఓపిక పట్టమని ఎవ్వరూ చెప్పరు. మీరు కూడా ఓపిక పట్టాల్సిన అవసరం లేదు, ఓపిక పట్టే దగ్గర పట్టాలి. అట్లా కాకుండా శృతి మించిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కోవాలండి. తర్వాత ఇంకే ఇటువంటి మనం ఊరుకున్నామంటే ఇంకా వేరే వేరే పరిస్థితుల్లో కూడా మనమే లీడ్ ఇచ్చినట్టే వాళ్ళం అయిపోతాం. మనమే నష్టపోయేది అమ్మాయి ఇద్దరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎదురు తిరగాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా మానసిక స్థైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఎదుర్కోవాలి. రెండేనండి, అంతే, ఇంక ఏమి కాదు. ఏమవుతుందండి, ఏమవుతుంది, దగ్గరకు వస్తాడో అంతం, అంతే కదా కదా. ఎట్లాగో రోడ్డు మీద ఉంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, పబ్లిక్ని పిలిస్తే వాళ్ళు వస్తారు. ఎందుకంటే భయపడుకుంటూ వణుకుంటుండేది కదా. ఎవరైనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి. నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వ్యూ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.